कोमरम भीम जिला केंद्र में उद्रिक्तता नेलकुंदे विद्यार्थी मृति की हॉस्टल सिबंदी निर्लक्ष्यमे कारणमंटू आस्पत्रि मुंदु मृतदेह तो विद्यार्थी संघालु आंदोलनकु दिगायि आंदोलनकारुलनु पोलीसुलु अड्डुकोवडंतो वाग्वादं जरिगिंदि आ तर्वात विद्यार्थी मृतदेह तो जातीय रहदारिपै बैठाइंचि निरसन चेपट्टारु कोमरम भीम जिला केंद्र में उद्रिक्तता नेलकुंदी विद्यार्थी मृति की हॉस्टल सिबंदी कारणमंटू आस्पत्रि मुंदु मृतदेह तो विद्यार्थी संघालु आंदोलनकु दिगाई आंदोलनकारुलनु पोलीसुलु अड्डुकोवडंतो वाग्वादं जरिगिंदी आ तर्वात विद्यार्थी मृतदेह तो जातीय रहदारिपै बैठाइंचि निरसन चेपट्टारु विद्यार्थी संघं नेतलु कोमरम भीम जिला केंद्र में उद्रिक्तता नेलकुंदी विद्यार्थी मृति की हॉस्टल सिबंदी निर्लक्ष्यमे कारणमंटू आस्पत्रि मुंदु मृतदेह तो विद्यार्थी संघालु आंदोलनकु दिगारु आंदोलनकारुलनु पोलीसुलु अड्डुकोवडंतो वाग्वादं जरिगिंदि अक्कड आ तर्वात विद्यार्थी मृतदेह तो जातीय रहदारिपै बैठाइंचि निरसन चेपट्टारु विद्यार्थी संघं नेतलु इदी अंशानिकि संबंधिंचि पूर्ति अपडेट्स मा प्रतिनिधि सारंगपाणि अंदिस्तारु सारंगपाणि विद्यार्थी संघ नायकुलु चेप्तुन्नट्लुगाने विद्यार्थी मृति की हॉस्टल निर्वाहकुल निर्लक्ष्यमे कारणमंटारा कोमरम जिले में उद्रिक्त परस्थित ने मूड गंटल नीचे वाल आंदोलन अतसागुतुंది ज्वरों तो मूड रोज कृतम विद्यार्थी इबंध पड़ा आ विद्यार्थी की संबंधी पेरेंट्स की अपग्न जरिए परस्थित विषम तरह विद्यार्थिनी पेरेंट्स की अपग्नों तो वो आस्पत्रि की तरली मार्ग मध्य में आदिलाबाद रिम्स की तरली क्रम में विद्यार्थी प्राणा को जरिए अच्छे हास्टल निर्वाहक निर्लक्ष्य वाले तम बालू चलू तलु आरोप वारी मदत विद्यार्थी संघ आस्पत्रि प्रधान आस्पत्रि वी बैठाइन जरूरी क्रम में मूड गंटल पा वाल आंदोलन एवरू पट्टुकड़ों एक कलेक्टरेट वरक विद्यार्थुन प्रयत्न चयन जरिए अच्छे पुलिस अड्डों तीव्र उद्रिक्त परस्थित नेकोनाई मृतदेह तो परगल पेड़ जातीय रहदारी विद्यार्थी संघा अदे विधि विविध संघाल संबंधी नायक जातीय रहदारी की वेली अक्कडे बैठाइंची निरसन व्यक्तम चेस्तुन्नारु मृतदेह तो बैठाइंची वाल निरसन अयिते कोनसागुतुंది 15 లక్షల ఎక్స్క్రిషియా చెల్లించాలి కుటుంబంలో ఒకరు ఉద్యోగం కల్పించాలి అంటే వీళ్ళ నిరసన అయితే గంటల తరబడి కొనసాగుతుంది మృతదేహంతో కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త నెలకొంది పోలీసులు నచ్చజెప్పడంతో ఎంతకీ వెనక్కి తగ్గని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా ఆందోళన అయితే కంటిన్యూ అవుతుంది అయితే మృతికి కారణాలు ఏంటి అనేది మాత్రం దానికి సంబంధించిన వైద్యులు చెప్పాల్సి ఉంటుంది వీళ్ళు మాత్రం ఆరోపిస్తున్నారు హాస్టల్ నిర్వాహకులు ఏదైతే పరిస్థితి విషమించిన తర్వాతనే పేరెంట్స్ కు బాలుని అప్పగించారు అందుకే ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థి సంఘాలు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి యువజన సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి అది కనిపిస్తుంది వాళ్ళకి ఇది అంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆ కలెక్టర్ రావాలంటూ వీళ్ళ ఆందోళన అయితే ఇంకా కొనసాగుతుంది అక్షయ సారంగపాణి మరి హాస్టల్ సిబ్బంది వెర్షన్ ఏంటి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అంటే హాస్టల్ సిబ్బందికి సంబంధించి అంటే మేము పేరెంట్స్ కి అప్పగించాం ఇచ్చామనేది హాస్టల్ సిబ్బంది అయితే చెప్తున్నారు అయితే అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టింది అంటే జ్వరం ఉండడం మూలంగా తమ పేరెంట్స్ కి అప్పగించామని హాస్టల్ సంబంధించిన సిబ్బంది అయితే చెప్తున్నారు కొంచెం మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అయితే ఏం జరిగిందనేది తర్వాత విచారణలో తెలుస్తుందనేది అధికారులు ఆడియో వచ్చి చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు సైతం నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇప్పటి వరకు విద్యార్థులు విద్యార్థి సంఘాలు అదేవిధంగా యువజన సంఘాలు మాత్రం వెనక్కి తగ్గిన పరిస్థితి జాతీయ రహదారిపై ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది అక్షయం అంటే ఇంకా మృతదేహంతో జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా
ఖచ్చితంగా అక్షయ అంటే వన్ సైడ్ వీళ్ళు వచ్చి అక్కడ బయటాయించడం జరిగింది. మృతదేహాన్ని ఏదైతే ఆసుపత్రి నుంచి రోడ్ పైకి తీసుకురావడం జరిగింది. అటువైపు ఇటువైపు వాహనాల రాకపోకలు సాగించే విధంగా ఒకవైపు మాత్రం ఉండడం జరిగింది. పోలీసులు భారీగా మోహరించారు. వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయినా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు అంటే గంటల తరబడి ధర్నా అయితే కొనసాగుతుంది. రోడ్ పైకి మాత్రం కష్టపడి చూస్తున్న ఇక్కడికి రావడంతో జిల్లా కలెక్టర్ గానీ ఎవరైనా వచ్చి స్పందించి తమకు ఏదైనా ఒక హామీ ఇవ్వాలా లేకపోతే దానికి సంబంధించిన రీజన్ చెప్పాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఓకే సారంగపాణి.